వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది నాకు ఇంపార్టెన్స్. సో ఆయన గురించి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ సార్ అదే చెప్పుకోలేను. ఆయన కూడా థ్యాంక్ యూ సార్. సో ఇకపోతే ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ నేను కథ చెప్పినప్పుడు అంటే హీరో చెప్పడం అంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది మాత్రం ప్రవీణ అండి. ప్రవీణ గారు నాకు హెల్ప్ చేసి కథనం కానీ చాలా బాగుంటుంది, ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి, తర్వాత అనిల్ గారు తిరుమల రెడ్డి గారు అందరించడం, వాళ్ళకు నచ్చడం, తర్వాత ఈ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయిందండి. సో ఇంకా ఇక నేను చెప్పుకోవాల్సింది అంటే ఇక యాక్టర్స్ గురించి వస్తే అనగా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ ఇకపోతే నరేష్ గారు, హేమ గారు, కౌముది, తర్వాత ఆదిత్య మేము మీరు అసలు చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే ఆర్టిస్ట్లు అంతా పెద్దవాళ్ళు ఉన్నా కూడా అందరూ నాకు ఏదో కొత్త డైరెక్టర్ పెట్టడానికి కాకుండా అందరూ సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇకపోతే టెక్నీషియన్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్గా వైట్ మాస్టర్ రామకృష్ణ వచ్చి చాలా బాగా చేశారు. తర్వాత ఎడిటర్ తల్లిరాజు గారు నాకు ఎప్పటి నుంచి తెలుసు ఈ సినిమాకి ఆయన ఎడిటర్గా చేస్తున్నారు. తర్వాత రామ్ చాలా థ్యాంక్స్ రామ్, బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ చైతన్ భరద్వాజ్ అండి, ఇంకా ఆయన గురించి చెప్పేది నేను ఆల్రెడీ రెండు సాంగ్స్ వచ్చింది, చాలా పెద్ద హిట్ అన్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. సో సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చేయదు, థ్యాంక్ యూ. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఎంత వరకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా మిగిలింది ఎవరైతే కార్తీక్ అయ్యారు, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు వితౌట్ అసలు ఇక్కడ లేకుండా నేను సినిమా ఎంటర్ చేయలేను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఒక్క 2 మినిట్స్ చెప్పుకోవాలంటే అండి, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేసిన సినిమా. అంటే మీకు సినిమా చూస్తున్న సేపు ఏదో మనం ఏదో సినిమా చూస్తున్నాము లేకపోతే ఇట్లా ఉంటుంది కమర్షియల్గా అదే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేక మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఉంటుంది. గుణ క్యారెక్టర్ 100% ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. అంటే ఆ ఎమోషన్స్ ట్రావెల్స్ కానీ కొత్త సినిమా అంటే మనం తెలుగు ఇండస్ట్రీ కొత్త సినిమా చేయాలి, ఒక ఎమోషన్ ట్రావెల్స్ మళ్ళీ ఎందుకు చేయరు ఇట్లా ఇట్లా అనుకునే వాళ్ళందరికీ ఈ సినిమా గ్యారంటీగా ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్గా బాగుంటుంది. అలాగే ఫైనల్గా ఫస్ట్ చెప్పాను లాస్ట్ చెప్పాను ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ముందు తీసుకెళ్ళాలి మీడియా మిత్రులు మీరే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.